విశాఖ జిల్లా పాడేరు సర్కిల్ పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసినట్టు విశాఖ జిల్లా పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ తెలిపారు. స్థానిక సీఐ పైడాపు నాయుడు ఎస్ఎస్ శ్రీనివాస్తో కలిసి డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని, ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు పోలీసు బందోబస్తు ఉంటుందని రాజ్ కమల్ అన్నారు. పోలింగ్ లొకేషన్స్లో 316 చోట్ల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1760 పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూతులు 1760 ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి 5 చోట్ల మేము భద్రతా కారణాల వల్ల 5 చోట్ల రీలొకేషన్ అడిగాము. ఎస్సీసీ దానికి పర్మిషన్ ఇచ్చారు. బూసుపుట్టిది కుమడాలో జరుగుతుంది పోలింగ్, రంగబయలుది వనుగుమ్మ అవుతుంది, బొంగాపుట్టు లక్ష్మీపురంలో అవుతుంది, జామగూడది కొరవంగిలో అవుతుంది, ఇరగాయది లోతీరులో జరుగుతుంది. ఈ 5 చోట్ల కూడా పోలింగ్ రీలొకేషన్ జరిగింది. వీటి గురించి మేము విస్తృతంగా గ్రామాల్లో ప్రజలకి అవగాహన కల్పించాము. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే రీలొకేషన్ జరిగిందో ఆ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కలిగించాము. అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి జీపులు, వ్యాన్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి గవర్నమెంటే ఆ ఓటర్స్ రీలొకేట్ అయిన పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లు వేసే విధంగా మేము చర్యలు చేపట్టాం. ఇందులో 2 చోట్ల ఏకగ్రీవం జరిగింది. ఇంజరీ పంచాయతీ 1, కిల్లంకోట పంచాయతీ 1. ఇవి కాకుండా మేము మొత్తంగా ఈ 178 గ్రామ పంచాయతీల్లోనూ, 316 పోలింగ్ లొకేషన్స్లోనూ చూసుకుంటే 136 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ అధికంగా భద్రత ఏర్పాటు చేశాము. ఇందులో కూడా ముఖ్యంగా 35 మనకి హైపర్ సెన్సిటివ్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పరంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి 35 గుర్తించాము. వీటన్నిటిలో కూడా 3 విధానంలో మేము భద్రత ఏర్పాటు చేశాము. ఇది కాకుండా ప్రతి పోలింగ్